రాజ్యాంగబద్ధంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇక్కడ అట్లా ఏమి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము నిమ్మగడ్డ ఎన్నికల ఉంటున్నాం డబ్బులేం తీసుకోకుండా వాదిస్తాం ఒక లాయరు మాట పరామర్శించొచ్చారు దైవ దర్శనాలు కూడా ఎక్కువైనాయి ఎన్నాళ్ళగా లేంది ఇప్పుడు ఈ మార్పు ఏంటి జగన్ ఒక్కడే కాదు మొత్తం అధికార యంత్రాంగం అంతా ఒకటయ్యారు అందుకే నిమ్మగడ్డ తగ్గాల్సి వచ్చింది ఎందుకంటే ఈయన గనక అధికారుల్ని తన వెంటది ఏకగ్రీవాల విషయంలో అంత లొల్లు ఎందుకు మీడియా ప్రతిపక్షము ఎస్సిసి ముగ్గురు ఎదురుగుండా నుంచునున్నా కూడా ఏకగ్రీవాలేని అంటే అది అధికార పక్షం సత్తా అవుతుంది నాకు ఇక్కడ ఓటు వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఓటు వేయడానికి నాకు అర్హత లేదు నువ్వెవరు చెప్పడానికి నేను పోటీ చేయడానికి అర్హత లేదు నువ్వెవరు చెప్పడానికి మరి కార్డు ఎందుకు నాలుగు తీసుకో చంద్రబాబు గారికి ఒక షాక్ ఇచ్చారా నువ్వు నిష్పాక్షికంగా ఉన్నాననిపించడం కోసం చేసేదాంట్లోనే పాక్షికత కనబడదు ఆ టైంలో తెలుగుదేశం పార్టీ గనక ఆయనకి తెలియదా మేనిఫెస్టో విడుదల చేయకూడదని లేదంటే ఇది ఏదైనా ఒక పెద్ద డ్రామా ఆయన మాట్లాడకూడదని మాటలు మాట్లాడారు ఒక వైఎస్ గురించినో లేకపోతే ఇంకోటి ప్రభుత్వం గురించి మాట్లాడినటువంటి ఆయన సక్సెస్ అయ్యింది సేమ్ టైం దానికి సహకరించింది తెలుగుదేశం అనే జనంలోకి వెళ్ళేది ఒక కమిషనర్ గా చేస్తున్నారా ఒక రాజకీయ నాయకుడిగా చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దొంగని చూపెడు ఆయన చేసే ప్రతిచర్య దొంగని చూపెడు వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సమరం కొనసాగుతుంది పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన సమరం ఎస్సిసి వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా నడిచింది ఇంకా నడుస్తూనే ఉంది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు క్రమక్రమంగా వస్తున్న మార్పులు దేనికి సంకేతం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాను తన బాధ్యతల్ని ఆయన సక్రమంగా నిర్వర్తించడానికి అందరూ సహకరించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆయన చేసిన విజ్ఞప్తి ఏదైతే ఉందో అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ముందుకు వెళుతుందా ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది ఎన్నికల నిర్వహణ పూర్తి కావడానికి ఎన్నికలు పూర్తవడానికి ఫలితాలు వెలువడడానికి ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సరే అంటే ఫస్ట్ అంటే మొదటి విడత అయిపోయింది రెండో విడత కూడా కంటిన్యూ అయిపోతుంది ఇంక ఎన్నికలు అయితే ఈ వారంలో అది కూడా ఆ ప్రక్రియ కూడా అయిపోతుంది ఈ నెలాఖరుకి రాజ్యాంగబద్ధంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ అని క్లియర్గా చెప్పగలమా రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది ఎన్నికలు అనేది కాకపోతే ఆ స్ఫూర్తి కరెక్టా కాదా అనేటువంటిది ఎప్పుడు వచ్చే చర్చ అంటే ఆ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని అనుకునే టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కనుక అక్కడ మనం గుర్తించుకుంటే ఇంతకుముందు ఎన్నికల కమిషనర్లతో పోల్చుకుంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి అంత ప్రాధాన్యత ఇచ్చారా వ్యక్తిగతంగా ఆయన వెళ్తున్నారు అనుకోవాలి స్ఫూర్తి వేరు రాజ్యాంగ బద్ధత వేరు స్ఫూర్తి అనేటువంటిది పబ్లిక్ ఫీల్ అవ్వాలి ఆ స్థాయిలో ఫీల్ నిన్నటిదాకైతే కాలేదు ఇప్పటికీ కొంత సర్దుబాటు ఇద్దరి దగ్గర కొంత సర్దుబాటు అంటే కాలం మారుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం ప్రతిదానికి మొండి వైఖరితో ఉన్న దాని నుంచి కొన్నిటికి ఇప్పుడు సర్దుకుంది అట్లాగే ఈయన సర్దుకున్నారు రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి శక్తి స్వతంత్ర శక్తే కానీ విచ్చలవిడి కాదు ప్రతి ఒక్కళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఇక్కడ ఈయన మొన్నటి చూస్తే మనం ఇద్దరు అధికారుల్ని నాకు కావాలి అన్నారు అండంలో తప్పలేదు కావాలి అంటున్నారు అది మామూలు సర్కమ్స్టాన్సెస్లో అయితే ఇస్తారు అంటే సాధారణంగా ఒక ఎన్నికల కమిషన్ ఆ టైంలో అవసరం ఉంటుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడు ఇస్తారు అయితే ఇక్కడ ఇద్దరి మధ్య క్లాష్ టైంలో ఈయన కావాలి అని అడగటం ఒక ఎత్తు వాళ్ళని ఏకంగా పోస్టింగ్లు వేసేయడం మరొక ఎత్తు ఇప్పుడు రవిచంద్ర నియామకం ఈయనంతటి ఈయనే తీసేసుకోవాలని చూశారు అట్లాగే ఇద్దరు కలెక్టర్ల ప్లేసుల్లో గుంటూరును చిత్తూరు ఈయన ఎవరినో ఐఏఎస్ని ఎక్కడో బసంత్ కుమార్ గారు టీటీడీలో చేస్తున్న ఆయన్ని అట్లాగే ఇంకొక ఆయన్ని వీళ్ళని తీసేసుకునేసి ఈయనే అపాయింట్ చేసి పడేసారు అంటే అది ఈయన పరిధేనా పరిధి దాటి కాదు అదే అక్కడ పరిధి దాటింది తర్వాత అక్కడే తేడా వచ్చింది దానికి అపాయింట్మెంట్ ఒప్పుకోలేదు ప్రభుత్వం ఏం చేసింది యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక ముగ్గురితో కూడినటువంటి ఒక ప్యానల్ పంపించాలి ఈయన ఏమన్నారు యాక్ట్ అట్ట కుదరదు నేను నియమించుకుంటానన్నారు అది చేయలేదు గవర్నమెంట్ చివరికి ఏమైంది ఈయన సర్దుకున్నారు ఆ సర్దుకునేసి ప్రభుత్వం చెప్పినటువంటి ముగ్గురులో ఒకళ్ళని ఇప్పుడు రవిచంద్ర గారి ప్లేస్లో కన్నబాబు గారు వాళ్ళు ముగ్గురితో కూడి అట్లాగే కలెక్టర్ల దాంట్లో కూడా
వచ్చాక అట్లానే మళ్ళీ మొండిగా పోలా ప్రభుత్వం. ఈయన కోరుకున్నటువంటి ఆ బసంత్ కుమార్ గారిని టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఆయన తీసుకొచ్చి నెల్లూరు ఎన్నికల పరిశీలకుడిగా ఇచ్చింది. అంటే ఈయన ఆధ్వర్యంలోనే ఇచ్చింది. అంటే ఈయన నా ఇష్టం వచ్చినట్టే మొత్తం ఉండాలి అన్న ధోరణి నుంచి సర్దుకోవడానికి రెడీ అయ్యారు. అట్లాగే ప్రతిదానికి అడ్డుపడతామన్నటువంటి ధోరణి, అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేయనీయకుండా అట్లని ఆపినట్టు కాకుండా అటు ప్రభుత్వము దారికి తెచ్చుకుంది. ఇక్కడ ప్రభుత్వము తగ్గింది. అక్కడ ఆ బసంత్ కుమార్ గారిని అసలు తీసుకోకూడదు. లేదు రవిచంద్ర గారిని అయితే ఈయన అడిగారు కాబట్టి ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా టీకాల విభాగంలో వేసింది. అంటే ఆయన దీమంటే కనుక మాకు టీకాలు ముఖ్యమని చెప్తారనమాట. అట్లాంటి స్ట్రాటజీస్ నడిపింది. అంటే మొండి పట్టుదల అనే అంశం ఒక ఇద్దరిని ఫస్ట్ నుంచి ఇద్దరి విషయంలోనూ ఉంది, అది ఒప్పుకోవాలి. కానీ రాజకీయ పార్టీగా వైసీపీ ముందుగా ముందుకు వెళ్తుంది అంటే సదుద్దేశమో దురుద్దేశమో ఏదో ఒక ఉద్దేశం ఉంది, అందరికీ తెలిసిందే. కానీ ఈయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్, ఈయన ఒక రాజకీయ పార్టీగా, కానీ ఈయన మొండి పట్టుదలగా వెళ్ళడం అనేది అది సదుద్దేశంగా చూడాలా దురుద్దేశంగా చూడాలా? సాధారణంగా ఎట్లుంటుందంటే అధికారులు లాయల్టీస్ ఉంటాయి. ఈయన చాలా కాలం పాటు గవర్నమెంట్తో లేరు, అంటే ప్రభుత్వం రూట్లో నుంచి లేరు. ప్రభుత్వం రూట్లో నుంచి ఎంతసేపు ఇప్పుడు మన గవర్నర్ గారి దగ్గర ఇట్లాంటి డ్యూటీస్ చేసే వాళ్ళకి ప్రభుత్వాలతో యాక్టివిటీ తక్కువ ఉంటాయి. దాని ఇంపాక్టు దానికి తోడు ఈయనకి ఈ మన పర్సనల్ ఈగోస్ క్రియేట్ చేస్తారు కదా, నువ్వు తోపు నువ్వు పుడింగి అని చెప్పి చెప్పేటువంటి కొన్ని మాధ్యమాలు కావచ్చు, కొంత ఇది కావచ్చు. అదే వాళ్ళు ఇంకొకళ్ళు చేస్తుంటే ఇప్పుడు గోపాలకృష్ణ ఏదో అహంకారం ప్రవర్తిస్తున్నాడు అని రాసేవాళ్ళు, అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈయన బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు తోపు ఈయన అని చెప్తున్నారు. అప్పుడు ఆయన చేస్తేనేమో నీచత్వం, ఈయన చేస్తేనేమో అద్భుతం, అది మీడియాలో ఉండేది. ఆ మీడియా ట్రాప్లో పడకూడదు. ఇంకోటి పొలిటికల్ ట్రాప్, అది అవతల వాళ్ళు వేసింది. ఈయన వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకొని అని దేనికి అది జెన్యున్గా విశ్లేషించుకుని ఉండాల్సింది. అట్లా విశ్లేషించుకోకుండా ఆ దాంట్లోకి ఈయన పడిపోయారు, ఆ ట్రాప్లోకి. ఆ పడిపోయిన కాన్సెప్ట్ ఏమైపోయింది, పతాక స్థాయికి చేరేటప్పటికి చివరికి ఒక పార్టీ నాయకుడి కిందకి తయారైపోయారు. పార్టీ నాయకుల ప్రవర్తనలాగా ప్రతిదానికి అడ్డుకునే కాన్సెప్ట్ అయితే అది జనంలోకి వెళ్తున్నప్పుడు ఒక గ్యాప్ తెలిసిపోతుంది. ఇప్పుడు జనంలోకి నిన్న ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరో ఒకళ్ళు సూసైడర్ ఇది జరిగింది గోదావరి జిల్లా, అక్కడ పర్సనల్ది ఏదో ఉంటుంది. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే చోటుకి వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తాడు? ఈయన వెళ్ళారు, అది లోకేష్ వెళ్ళారు పరామర్శించారంటే ఒక పద్ధతి. నువ్వు ఎలక్షన్ కమిషనర్ పోనీ, అందులో క్యాండిడేట్ కూడా కాదు, వాళ్ళు క్యాండిడేట్ భర్త. అక్కడ పోలీసులు పిలిచారన్నారు, అయిపోయింది. తర్వాత దేనికి పిలిచారు పోలీసులు? ఎలక్షన్ గురించి పిలవాలి. అక్కడ ఫైనాన్షియల్ గొడవల గురించినటువంటి ఇష్యూలో డిస్ప్యూట్ వాళ్ళది. తర్వాత ఏమైంది, ఆయన చనిపోయారు, కరెక్టే. ఇప్పుడు నిజంగా మరి అదే తెలుగుదేశం పార్టీ, అది ఆ కోణంలో నుంచి ఎందుకు తీసుకోలేదు ఆ రోజున ప్రొజెక్ట్ చేసి? ఈయన వెళ్ళి అక్కడ బకరాయిపోలా? రెండో కాన్సెప్టు పొలిటికల్ పార్టీలకు సంబంధం లేదని చెప్పి పక్కన డిసిషన్ చెప్తూ ఈయన వెళ్ళి కడపలో కూర్చుంది, నేను రాజశేఖర రెడ్డి గారితో నాకు బాగా ఉంది అని మాట్లాడాల్సినప్పుడు అసలు ఆ మాట ఎవరన్నా అధికారి చేస్తే తప్పు, చర్యలు తీసుకోవాలి. ఈయనే చేయడం ఇదంతా ఏమైపోయింది, ఈయన పార్షియల్ అనేది ఒకటి. ఇంకొకటి పబ్లిక్లో వచ్చింది ఏంటి అంటే ఫీలింగ్, ఈయన పెట్టుకున్నటువంటి లాయర్లకైన డబ్బులు అధికారికంగా 3 లక్షలు ఇస్తే అనధికారికంగా 30 లక్షలు ఇవ్వాలి. ఆ లాయర్లు గంటకు 25 లక్షలు తీసుకునే లాయర్లు, వాళ్ళని పెట్టారు అంటే అది ఈయన జేబులోంచి అయితే ఇయ్యడు, ఎలక్షన్ కమిషన్ అయితే ఇయ్యదు. పోనీ ఇప్పుడు ఏ ప్రశాంత్ భూషణ్లో లేకపోతే సింగ్వీలు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఓపెన్గా చెప్పేస్తారు, మేము రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ కేసు తీసుకున్నామని. 1 రూపాయి తీసుకుని వాదించినటువంటి వాళ్ళు ఉన్నారు, అది ఉంటుంది. కానీ అది చెప్తారు ఇక్కడ అట్లా ఏమి, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము నిమ్మగడ్డ వెనకాల ఉంటున్నాం, డబ్బులేం తీసుకోకుండా వాదిస్తాను, ఒక్క లాయరు మాట్లాడు అంటే ఏంటి, అమౌంట్తోనే జరిగింది. ఆ అమౌంట్ ఈయన జేబులో నుంచి తీసి ఇచ్చే అంతటి నిజాయితీతో కూడినటువంటి వ్యవహారమా ఇక్కడ? కాదు కదా. ఈయన జేబు అప్పుడు ఎవరు ఖర్చు పెట్టుంటారు? ఓపెన్గా పబ్లిక్లోకి వచ్చిన ఫీలింగ్ తెలుగుదేశం ఖర్చు పెట్టుంటుందిలే అనేటువంటిది. ఎందుకు తెలుగుదేశానికి అవసరం? క్రిందసారి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కనుక అదే మూమెంట్లో జరిగితే 35-35% 20-35% ఎంపీటీసీలో 35%, జెడ్పీటీసీలో 20-25% ఏకగ్రీవాలైన ఒక కడప లాంటి చోట్లయితే జెడ్పీటీసీలు కూడా ఏకంగా 30-35% ఏకగ్రీవాలైన ఎందుకైనవి అంటే అందులో 2 కోణాలు చెప్పుకున్నాం. ఒకటి అవతల వాళ్ళకి ఎందుకులే గొడవ అనేది, రెండవది భయాలు.
ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కనుక కంటిన్యూ అయ్యి ఉంటుంది, తెలుగుదేశం పునాదులు లేచిపోయి ఆ టైంలో, ఎందుకంటే తెలుగుదేశం హయాంలో స్థానిక నాయకుల్ని ఎగదనేయాల, ఎందుకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల. బట్ అంతకుముందు నిర్వహించి ఉండటం వల్ల నాలుగేళ్ళు ఉంది అవకాశం, ఒక్క ఏడాది లేదు. పల్లె ప్రాంతాల్లో అది ఉంది. అది కార్పొరేషన్ వీటిట్లయితే అసలు ఎవరు లేదుగా చాయిస్, అది నిర్వహించాల. ఇప్పుడు నిర్వహిస్తున్నారు, నిర్వహిస్తున్నప్పుడు అక్కడ గ్రౌండ్లో బలంగా నిలబడడానికి ఎక్కడున్నారు? ఆ సిచ్యుయేషన్ నుంచి ఈ గొడవన్నిటి తర్వాత ఇవాళైతే తెలుగుదేశం నిలబడింది కదా, సేమ్ టైం పంచాయతీలు ఏకగ్రీవాలు. మామూలుగా అయితే మొన్న అప్పుడు జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీలు 35-20% పోల్చుకుంటే ఇప్పుడు 20% దాకా వచ్చినట్టున్నాయి టోటల్గా. 220 ఫస్ట్ ఫేజ్లో 220 జరుగుతుంటే దాదాపు 60 ఏకగ్రీవాలు అయినాయి, అంటే దాదాపుగా 20% రేంజ్లో అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసుకున్నప్పుడు. గతంతో పోల్చుకుంటే ఎక్కువే, ఏది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఏకగ్రీవాలు ఎక్కువే ఇప్పుడు, కానీ మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పోల్చుకుంటే తక్కువే. కాబట్టి అందులో ఈయన సక్సెస్ ఉంది, ఈయన ఫెయిల్యూర్ ఉంటుంది. సక్సెస్ ఏంటంటే ఆ స్థాయిలో జరగల, అంటే తెలుగుదేశం పార్టీ ఆశించిన లక్ష్యం నెరవేరేది. తెలుగుదేశమే కాదు అన్ని పార్టీలు ఆశించిన, ఇక్కడ ఎవరు సక్సెస్ ఈయన సక్సెస్ అనుకోవాలి, అంటే ఈ ఆయన సక్సెస్ ఆయనదే, సేమ్ టైం దానికి సహకరించింది తెలుగుదేశం అనే కదా జనంలోకి వెళ్ళేది. ఇప్పుడు విపక్షాలకు అందరికీ అయితే రాలేదు కదా ప్రయోజనం, విపక్షాలన్నీ ఈయనకి మద్దతు ఇచ్చినాయి, కానీ లబ్ధి పొందింది ఎవరు? తెలుగుదేశం పార్టీనే కదా. ఎందుకు లబ్ధి పొందింది? అప్పుడైతే కనుక నష్టపోయేది, ఇప్పుడు లబ్ధి పొందింది ఈయన ఉండబట్టి. ఆ విధంగా తెలుగుదేశం సక్సెస్ అయినట్టే, సేమ్ టైము ఆ టైంలో అయితే కనుక ఈయన అసలు ఎవరు లెక్కేసేవాళ్ళుగా, ఎందుకంటే అప్పుడు 20-35% అవుతుంటే ఎవడు కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్. అప్పుడు అదే అధికారిగా అయితే కనుక పూర్తి అసమర్థ అధికారిగా రిటైర్ అయ్యి ఉండేవాడు. అలా కాకుండా ఆ టైము ప్రెషర్ వలన కొంత కంట్రోల్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పూర్తి స్థాయిలో. కానీ ఏకగ్రీవాల విషయంలో అంత లొల్లు ఎందుకు? అంటే టీడీపీ చేస్తే ఓకే, రాజకీయ పార్టీగా చేసుకుంది ఏదో అనుకున్నారు, కానీ ఈయనకి ఏంటి అక్కడ? అంటే స్టేట్మెంట్ ఇచ్చే దాంట్లో ఒక గంభీర ప్రకటన లేదప్పించి ఆపగలిగింది ఏమన్నా, అంటే ఈయన పర్సంటేజ్ చెప్పేశారు అప్పుడు అయింది ఇప్పుడు అవ్వదని, ఈయనే ముందుగా ఒక రాజకీయ నాయకులు ఈయనే ఒక జడ్జి చేసేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అనేటువంటి వాళ్ళు ఏకగ్రీవాలు కావాలి కావకూడదనే కోరుకుంటారు, మామూలుగా రాజకీయ పార్టీలు ఏకగ్రీవాలు కావాలని కోరుకుంటాయి. కానీ ఆ విషయంలో ఆయన తప్పేం లేదు, ఎందుకంటే ఏకగ్రీవం అయితే ఇంకెందుకు ఎన్నికల కమిషన్? ఆడకాళ్ళు కూర్చుని సెటిల్ చేసుకున్నారు. ఈసీ అనే దాని ఉద్దేశమే ఎన్నికలు జరగాలి. ఒక చోట పోటీ చేసే అవకాశం మనిషికి లేకుండా ఉండటం అనేది తప్పు. అది వాళ్ళంతట వాళ్ళుగా వద్దు ఈయన మంచోడు మనవడు అనుకోవడం వేరు, డబ్బు కోసము బెదిరీను పోటీ చేయలేకపోవడం అనేది తప్పు. ఆ విషయంలో ఈయన సక్సెస్ అయినట్టే, అంటే ఇప్పుడు మొన్నటి సారంత భయపెట్టి ఆపినే లేవు కదా, ఇప్పుడు ఇప్పుడు ఏకగ్రీవాలైనవి, అది జెన్యూనిటీ కొంత ఉంటుంది, కొంత భయం ఉన్నా బయట మొన్నటంత భయపడే సిచ్యుయేషన్ కాదు. ఇప్పుడు మీడియా ఓ పక్కన ఉంది, ఎస్సీసీ ఓ పక్కన ఉన్నారు, పోలీసు ఒక పక్కన ఉంది, సరే వీళ్ళందరినీ పక్కన పెట్టినా మీడియా ప్రతిపక్షము ఎస్సీసీ ముగ్గురు ఎదురుగుండా నుంచునున్నా కూడా ఏకగ్రీవాలైన అంటే అది అధికార పక్షపు సత్తా అవుతుంది. ఆ స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకోలేకపోవడం ప్రతిపక్షం ఫెయిల్యూర్ అవుతుంది. అదే సందర్భంలో సూచన ఇవ్వడం అనేటువంటిది ఎస్సీసీగా అదే బాధ్యత, ఇది ఏకగ్రీవాల కంటే కూడా ఇది మా ఫస్ట్ ప్రయారిటీ ఎన్నికలు, బాధ్యతకే గొడవలు లేకుండా చేసుకుంటామంటే మీ ఇష్టం అనేటువంటిది, అంతవరకు రైటే. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రద్దు చేసి చంద్రబాబు గారికి ఒక షాక్ ఇచ్చారా నిమ్మగడ్డ రమేష్ కుమార్? షాక్ అనే కానీ దాంట్లో మేనిఫెస్టోని తీసేస్తే షాక్ ఎందుకు వద్దు, ఇంకా సంతోషం. ఇప్పుడు దాన్ని అమలు చేయాల్సిన పని లేదుగా, అంతే కదా. ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రద్దు చేస్తే దానివల్ల ఒరిగేదేంది ఎవరికి నాకు అర్థం కాలేదు అందులో. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటారు కదా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అది ఇదని, అంతుండి ఆయన ఎన్నో పంచాయతీ ఎన్నికలు చూసి ఉండొచ్చు, ఆయనకి తెలియదా మేనిఫెస్టో విడుదల చేయకూడదని, లేదంటే ఇదన్నా ఒక పెద్ద డ్రామా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అదే జరుగుతుంది. చూడండి, మీడియాలో ఎవరన్నా దాన్ని బ్యానర్ హెడ్డింగ్ పెట్టదగ్గదు కదా, ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన మేనిఫెస్టో రద్దు అంటే ఎవరన్నా రాశారా?
అంటే కొన్ని ప్రధాన పత్రికల్లో అయితే లోపల పేజీలో వచ్చింది పంచ సూత్రాలతో మేనిఫెస్టో అయితే వచ్చింది. అది కాదు రద్దు చేశారన్న. ఆ రద్దు చేశారా? అది రద్దు చేసింది బ్యానర్ హెడ్డింగ్ కదా. రద్దు చేశారని రాలేదు. మేనిఫెస్టో అనేది మేనిఫెస్టో వచ్చింది మరి. అదే మేనిఫెస్టో వచ్చినప్పుడు ఇది అదే ప్లేస్ లో ఉండాలిగా. ఆ స్థాయి ఇంపార్టెంటే కదా. ఎవరన్నా రాశారా? పట్టించుకోరు. అంటే ఇక్కడ అదే మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విజయం. అక్కడ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ఎవరు రాయకూడదు, అది మేనిఫెస్టో రాయాలి, ఇది రాయకూడదు. ఇప్పుడు యాక్చువల్గా రాజకీయాలకు అతీతం అని చెప్తేనే ఎన్నికల పరంగా జరిగేది పార్టీల పరంగా. కాకపోతే మేనిఫెస్టోలు అనౌన్స్ చేయడం అనవసరం. కాకపోతే మేనిఫెస్టో రిలీజ్ చేశారు అందరికీ కలిపి ఒకటి అనేటువంటిది. అది ఈయనగా రిలీజ్ చేయకుండా పార్టీ పరంగా గ్రౌండ్ లెవెల్లో చెప్పుకుంటే పోయేది. అధికారికంగా చేయకూడదు అది తెలుసు. ఇక్కడ ఏంటంటే గొంగట్లో అన్నదేంట ఇంటర్కు లేరుకోవడం ఎందుకని ఓపెన్ అయిపోయాడు. ఆ ఓపెన్ అయిందా అంటే రూల్ ప్రకారం కరెక్ట్. అంటే ఇక్కడ ఎందుకు ఓపెన్ అయిపోయినట్టు మన కమిషనరే మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే అనే పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఆయనకు తెలియదు కాదు. అంటే అది అందుకే మరి డ్రామా ఏమో ఒక ఇది అంత అట్లాగా ఉంటే కనుక ఏం చేయాలి? అసలు లెక్క ప్రకారం యాక్షన్ ఉండాలి. ఊరికి మేనిఫెస్టో వద్దనేది ఏంది నేలకు తీసుకోవడానికి? వాళ్ళు ఆల్రెడీ పేపర్లలో వేసేసి అందరికీ పనిచేసిన తర్వాత ఇప్పుడు రద్దు చేస్తే ఏం చేసుకున్నట్టు? అంటే ఇప్పుడు ఇంకో కాగితం ఉన్న వాళ్ళు ఇళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళిస్తారా? గతంలోని మేనిఫెస్టో రద్దు అయినదని అధికారులు తీసుకునేది ఏంది? ఇప్పుడు రేపొద్దు దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగితే ఆ డబ్బులన్నీ తెచ్చిచ్చేసి అంటే ఎట్టుంటది? మళ్ళీ ఇంకోసారి చేయబాక అని చెప్పడం, అదే చేయొద్దు అని చెప్పడం. ఇప్పుడు అట్టుంది యాక్షన్ అంటే అదే. అందులో బేసిక్ గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేనితనం కనబడుతుంది. అక్కడ అంటే చర్యలు తీసుకోవడంలో కూడా అసలు ఒక వ్యవహార శైలి నిర్వహణలోనే అనుభవం లేని. ఇక్కడ ఇప్పుడు నిర్వహణ మీద అనుభవం ఉంటే ఈయనే కదా 2019లో ఎన్నికల్లో ఉంది, 2016 నుంచి ఈయన ఎన్నికల కమిషనర్ కదా. ఓటర్ల నమోదు జరగకపోతే ఎవరిది బాధ్యత? ఎన్నికల కమిషనర్. తెలంగాణ ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాడు? తెలంగాణ ఎన్నికల కమిషనరు మొన్న ఎన్నికలు అయిపోయాక 20 లక్షల ఓట్లు రాలేదనేది ఆయన తప్పు నేనే కదా. ఇక్కడ ఈయనేమో గిరిజా శంకరును లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు. ఎప్పుడన్నా మనం పేపర్ చదివాము, ఇప్పుడు ఈయన రోజుకోసారి నోటీసులు రోజుకోసారి కోర్టులకు వెళ్ళారు కదా. ఎవరికన్నా వీళ్ళకి నోటీస్ ఇచ్చినట్టు చూసామా? రిజిస్టర్ చేయించుకోమని ఓటర్లు. ఓటర్ల నమోదు ప్రక్రియ ఎవరు చూడాలి? అసలు ఎన్నికల కమిషనరే కదా. అది ఎట్లా సైలెంట్గా డైవర్ట్ అయిపోయింది? తప్పుని ఎదురోడి మీదకు తోసేసాడు. రెండవది ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు ప్రొసీజర్ ఏమైనా నడిపారా? అది లేదు. అక్కడ అనుభవలేమి, ఇప్పుడు ఇది అంతే అనుభవలేమి. అనుభవం ఉన్నోళ్ళు అయితే నోటీస్ ఇచ్చావు, ఇది తీసుకున్నావు, వాట్ నెక్స్ట్? ఏదైనా పనిష్మెంట్ ఉండాలి కదా. పనిష్మెంట్ ఏంటంటే దీన్ని రద్దు చేసాను తీసేయండి అంటే ఎవరైనా పనిష్మెంట్ కూడా ఎలా తీసుకోవాలి? నాకు అది అది వాళ్ళకు ఉండాలి, వాళ్ళ సిస్టంలో. తెలుగుదేశం పార్టీ మీద పనిష్మెంట్ ఏ రకంగా తీసుకుంటారు? అక్కడ పార్టీ వాళ్ళ దగ్గర ఏం రూల్ ఉంది? ఇప్పుడు ఒక అభ్యర్థి ఏదో తప్పు చేస్తున్నాడు, ఏం చేస్తారు? వార్నింగ్ ఇచ్చి వదిలి పెడతారా? అరెస్ట్ చేస్తారా? జైల్లో పెడతారా? అక్కడైతే అది ఉంది. ఒక పార్టీగా తప్పు చేసింది, ఏం పనిష్మెంట్ ఉందనేది ఆయనకి తెలియాలి. అదే కదా, అది ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి. చెప్పాలి. ఏ పనిష్మెంట్ రాసిలేదు అనుకో, అప్పుడు నువ్వేదో కొత్తదే, నువ్వు విచక్షణాధికారం వాడుతున్నావు కదా. విచక్షణాధికారం ఏంటి అసలు దానికి? అది లేదు ఇక్కడ. సర్దుకుపోయినట్టు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు నిష్పాక్షికంగా ఉన్నాననిపించడం కోసం చేసే దాంట్లోనే పాక్షికత కనబడుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అంతరచ్చ చేసిన వాళ్ళు ఇక్కడేమైంది? తప్పు లేదు, ప్రభుత్వం చేసిన దాని తప్పుల్ని రైట్ చేయి, అక్కడ కొన్ని అనవసరమైన దాన్ని రైట్ చేసి చివరికి మళ్ళీ గవర్నమెంట్ దిగొచ్చేది ఇక్కడేమైంది? మరి నీకు ఫస్ట్ రోజుని తెలియాలి. నోటీస్ ఇచ్చేదేంది? మేనిఫెస్టో ఏంటనేది నువ్వు నోటీస్ ఇచ్చేది ఏంది అసలు? అది కూడా వైసీపీని కంప్లైంట్ చేస్తే అది కూడా మిగతా. ఇప్పుడు అదే వైసీపీ దానికి ఏం చేస్తున్నావు నువ్వు? ఇమీడియట్ యాక్షన్ అంటున్నావు కదా, ఇక్కడికి వచ్చేటికి యాక్షన్ ఎందుకు ఉండదు? అది కూడా నోటీసులు ఇచ్చి ఈలోపు వాళ్ళు మొత్తం సర్క్యులేట్ చేసుకునేసి అందరూ చదివేసుకుని అంతా అయిపోయిన తర్వాత తూచి ఇదంతా ఎహనించి మీరు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం అంతా చదివిన తర్వాత ఇప్పటిదాకా మీ మైండ్లో ఉందంతా క్లీన్ చేసేసుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. చిన్నప్పుడు పిల్లలు ఆడుతుంటారు, తూచి ఇప్పటిదాకా ఆడింది మళ్ళీ మొదటి నుంచి ఆడదాం. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో తూచి మళ్ళీ మొదటి నుంచి ఆడదాం. అది ఎంత సిల్లీగా ఉంది. బట్
ఆంధ్రాలో ఏదైనా సాధ్యమే. అది కూడా సంతృప్తికరంగా లేదు వివరణ, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ. ఏది అందులో సంతృప్తి? సంతృప్తికరంగా ఉంటే కంటిన్యూ చేయొచ్చేమో మేనిఫెస్టో. అదే సరిగ్గా చెప్తే సంతృప్తి అంటే నాకు అదే అర్థం కాదు. మరి అదే అసలు మేనిఫెస్టో పెట్టడం ఏంటి అంటే మానేసేసి ఈ పాయింట్. మళ్ళీ దాని మీద నోటీస్ ఇవ్వడం, వివరణ అడగడం ఇవ్వడం, అది కూడా ఎవరు ఇచ్చింది మేనిఫెస్టో దాని మీద వివరణ? చంద్రబాబు గారు ఇవ్వాల, ఎవరో పార్టీలో నాయకుడు ఇచ్చారట. ఎవరైనా ఆయనకేంటి సంబంధం? పార్టీ అధ్యక్షుడికి సంబంధమా వీళ్ళకి సంబంధమా? అంటే అంత సిల్లీగా జరిగిపోతుంది అంతే అక్కడ. అంటే ఈ వాచ్ యాప్ విడుదల చేయడం ఓకే, ఫిర్యాదులు స్వీకరించడం తప్పులేదు, ఆయన అనేది అన్నారు. సీరియస్ అయితే అరగంటలో పరిష్కరించేస్తామని. మరి 13 జిల్లాల్లో ఏదో ఏ శ్రీకాకుళం ఎక్కడ చేస్తే మరి అరగంటలో పరిష్కారం ఎలా అవుతుందో లేదనేది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ యాప్, అదే టైంలో ప్రభుత్వం కూడా ఇంకో యాప్ రిలీజ్ చేయడం. అంటే ఇదంతా ఆయన ఒక కమిషనర్గా చేస్తున్నారా, ఒక రాజకీయ నాయకుడిగా చేస్తున్నారా? యాప్ విషయంలో ఎక్కడ ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం బయటకు ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఎన్నికల కమిషను ఇప్పుడు మామూలు రోజుల్లో అయితే కనుక గవర్నమెంట్దే వాడతారు, నిఘా యాప్లు ఏవైనా సరే. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత గవర్నమెంట్తో కన్ఫరెంట్రేషన్ ఉంది, అక్కడ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ మనుషులు అనేటువంటిది ఒక నమ్మకం ఉంది. వీళ్ళకి ఈయన దగ్గర ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం మనుషులని నమ్మకం ఉంది. ఇక్కడ ఆయన అపోజిషన్గా చూస్తున్నారు కాబట్టి. బట్ ఎన్నికల కమిషన్గా అయితే స్వతంత్రంగానే ఉండాలి యాప్. ఇప్పుడు గవర్నమెంట్ యాప్ పెట్టలే ఇక్కడ, రెండోది వైసీపీ పెట్టుకుంది యాప్, వాళ్ళ దాని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఇవ్వడానికి అనేటువంటి. ఇక్కడ నిమ్మగడ్డ గారి యాప్ పెట్టడం అనేటువంటి దాంట్లో తప్పు లేదు, కానీ యాప్ నిర్వహణ బాధ్యతలు చూసే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్సా టెంపరీ ఎంప్లాయీస్సా అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఈయన కూడా మరి ప్రభుత్వం తరఫున పెట్టినట్టే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పెట్టినట్టే, ఎస్సీసీ పెట్టినట్టు, రాష్ట్ర ఎన్నికల కమిషన్. అంటే అది ప్రభుత్వానికి అటాచ్ చేయాలని ఏం లేదా, వాళ్ళు ఇండివిజువల్గా అది ఆటోమేటిక్గా ఆయనకి స్వతంత్రత ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు అన్నప్పుడు, కోర్టులు మేము జోక్యం చేసుకోమన్నప్పుడు ఆ అధికారాన్ని ఆయన వాడుకున్నారు. మరి అప్పుడు వీళ్ళు రేట్ చేసిన పాయింట్లో తప్పే ఉంటుంది, ఫిర్యాదులన్నీ వన్ సైడ్ వెళ్ళమని గ్యారంటీ అదే అనేది. ఇప్పుడు ఆ లెక్కనైతే వీళ్ళ దగ్గరదైనా అంతే, వీళ్ళ దగ్గరే అప్పుడు వన్ సైడ్ ఉన్నట్టేగా. ప్రభుత్వం అనేది ఒక రాజకీయ పార్టీ, ఎస్సీసీని మనం తెలుగుదేశం తరపున మనిషి అంటున్నాం కాబట్టి ఆ కోణం. మామూలుగా అయితే ఎస్సీసీజ్ ఎస్సీసీ కదా, పార్టీలకు అతీతం కదా, అది ఒక సంస్థ, దాన్ని నమ్మడానికి లేదంటే కనుక నువ్వు నమ్మకపోవడం. ఇప్పుడు ఆయన ఎస్సీసీని నమ్మనప్పుడు నిన్ను కూడా నమ్మలేం కదా లెక్కనైతే. ఎన్నిక నువ్వు ప్రభుత్వం అంటే నువ్వు రాజకీయ పార్టీ, నువ్వు నిష్పాక్షికంగా చూస్తావు అని ఎట్లా నమ్ముతావు? ఇంకోటి నిష్పాక్షికంగా ఇది చేస్తుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇంత గొడవ అవుతుందా? బ్లౌజుల్లో నుంచి బ్యాలెట్ పేపర్ లాక్కెళ్ళి కొట్టి చేతులు ఎరగొట్టి పోలీసులు వెళ్ళి కిడ్నాపులు చేసిన సందర్భాలు లేవు. మరి అప్పుడు నిష్పాక్షికంగా ప్రభుత్వం ఉందని ఎట్ట నమ్ముతాం? ఇక్కడ ఎస్సీసీ కొన్ని తప్పులు ఉన్నాయి, అన్నీ తప్పులు కాదు. ప్రభుత్వానికి కొన్ని తప్పులు ఉన్నాయి, అట్లానే అన్ని తప్పులు కాదు. ఇక్కడ ఏమైపోయిందంటే మీడియా జెన్యున్గా ఇది తప్పు ఇది రైట్ అనేది ఏ ఇష్యూకి ఆ ఇష్యూ కనుక ప్రొజెక్ట్ చేస్తుంటే పబ్లిక్ కూడా ఆ రూట్లోనే ఆలోచించేవాడు. మీడియా ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పేసి పార్టీల వారీగా అటు ఇటు విడిపోయి రాసిందో, ఈయన్ని భుజాన వేసుకుంటాం, తెలుగుదేశాన్ని భుజాన వేసుకునే సంస్థలన్నీ నిమ్మగడ్డను భుజాన వేసుకున్నాయి, వైసీపీని భుజాన వేసుకునేటువంటి సంస్థలన్నీ ప్రభుత్వమే కరెక్ట్ అనేటువంటి చేసినాయి. దీంతో జెన్యున్గా ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి జనానికి అర్థం కాకుండా చేశారు. తద్వారా ఇక్కడ ఈ కాంట్రావర్సీలో ఇద్దరు రైటే ఇద్దరు రాంగ్. ప్రాక్టికల్గా అయితే కనుక ఇందులో ఇద్దరు వాటిట్లో రైట్లు ఉన్నాయి, ఇద్దరు వాటిట్లో రాంగ్ ఉన్నాయి. వేటికి అది విశ్లేషించే బాధ్యత మీడియా చేయలే. వాళ్ళు ఎట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు అనే గడికి నువ్వెందుకు? వాళ్ళనే దాంట్లో ఉన్న జెన్యునిటీ చెప్పే ఎడిటోరియల్ కదా నువ్వు. వాళ్ళు అన్నది చెప్పు, వీళ్ళు అన్నది చెప్పు, మామూలు యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక ఇది అని చెప్పు. ఆ మూడోది నువ్వు చెప్పలా, దానివల్ల పబ్లిక్ నయోమయంలో పడేస్తువి, పార్టీల వారీగా చీల్చేస్తుంది పబ్లిక్ని. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో తప్పు వాళ్ళిద్దరిది ఉంటే ఆ తప్పుని సరిదిద్దాల్సినటువంటి మీడియా చేసిన తప్పు ఏంటంటే నిజాయితీగా వార్తలు ఇవ్వకుండా వీళ్ళు పార్టీల వారీగా ఇద్దరు వైపు చీలిపోవటం. అంటే పార్షియాలిటీ ఎవరు చూపిస్తున్నారు అంటే అదే నేను పార్షియాలిటీ అంటే వైసీపీ చెబుతున్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పార్షియాలిటీ చూపిస్తున్నాడు అనేది. ఇక్కడ ఆయన చూపిస్తున్నారు కాబట్టి మీడియా కూడా పార్షియాలిటీ చూపించి వన్ సైడ్ రాసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోవాలి. అట్లా కాదు, నేను అంటుంది ఆయన చేసిన దాంట్లో మంచి కొన్ని ఉన్నాయి. నిమ్మగడ్డ గారు చేసి యాజ్ ఎస్సీసీ హోదాలో మంచి కొన్ని చేశారు, ఆ మంచి మంచిగా చూపించాలి. మంచి వాటితో పాటు చెడ్డది కూడా మంచిగా చూపించింది మీడియా. ఇటు గవర్నమెంట్ దాన్నే పట్టుకుంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం అందరూ దొంగలే అని చూపెడుతుంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ దొంగని చూపెడు, ఆయన చేసే ప్రతి చర్య దొంగని చూపెడుతుంది. ప్రతి చర్య రాదు అక్కడ. ఆయన అందులో కొన్ని మంచి చేసినాయి ఉన్నాయి, కొన్ని చెడు చేసినాయి. ఇప్పుడు ఓటర్ల విషయంలో ఆయన తప్పు ఉంది, అధికారి తప్పు ఉంది. అధికారుల విషయంలో అతిగా వెళ్ళడం ఆయన తప్పు, ఏది నా ఇష్టం వచ్చినట్టు అపాయింట్ చేసుకుంటానని. అదే సందర్భంలో ఆయనకి కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేసుకునేటప్పుడు ఆ సిస్టమ్ని ఫాలో అవ్వడం అనేది ఆయన బాధ్యత. చివరికి ఆ బాధ్యత చేశారు. ముందైతే తప్పు చేశారు, తర్వాత సరి చేసుకున్నాడు. అదే సందర్భంలో ఆయన మాట్లాడకూడని మాటలు మాట్లాడారు, ఒక వైఎస్ గురించినో లేకపోతే ఇంకోటి ప్రభుత్వం గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ, అక్కడ వాటిలో తప్పు ఉంది. కొన్ని జెన్యున్ చేశారు. ఇక్కడ అన్నీ జెన్యున్ అని ఒక వర్గం చూపెడుతుంది, అన్ని రంగాన్ని ఇంకో వర్గం చూపెడుతుంది. అక్కడ సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని కొన్ని అంశాలను ప్రభుత్వం ఎందుకు లేవనెత్తలేకపోతుంది? ఈ రాజశేఖర రెడ్డి గారి విషయం కానీ, కొన్ని కొన్ని విషయాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఈ మేనిఫెస్టో విషయంలో కానీ ఎందుకు ఓకే ఆయన ఏదో చేశారు, వీళ్ళు కూడా సైలెంట్ అవుతున్నారు అన్నట్టుగానే ఉంది. అంటే వైఎస్ దాంట్లో వాళ్ళు రేజ్ చేస్తే వైఎస్ను పక్కన పెట్టమని చెప్పినట్టే కదా, అక్కడ వీళ్ళకి మొహమాట. అందుకని కావాలని ముందుగానే ఊహించి అలా మాట్లాడారు అనుకోవాలి. అంతే గేలం వేశారా? అంటే వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకోకుండా వైసీపీ శ్రేణులు చెప్పిన మాట అది. రేపు పొద్దున ఇంకో 2 నెలల్లో అయిపోద్ది, తర్వాత ఎక్కడ వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకుంటారు. నేనైతే రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్, జగన్ గారు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్న కోణంలో చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారిని పొగిడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడా నిమ్మగడ్డ రమేష్? తిట్టలేదు కదా డైరెక్ట్గా ఏమి. ఇప్పుడు రాజుగారు మొదటి భార్య మంచిదంటే ఆ టైప్ సామెత ఇక్కడ. జగన్ గారు కేసులు ప్రస్తావన అవసరం లేదేమో ఆ సందర్భంలో, దాంట్లో లేదు కదా, అక్కడ అనలా ఆయనే, అది పార్టీ అన్నమాట కానీ ఆయనేమనలేదు. ప్రభుత్వం పరిస్థితి ఇట్లాగ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అన్న కోణంలో చెప్పుకొచ్చారు. రెండో పాయింట్ ఏంటంటే ఈయన చేసినటువంటిదల్లా ఈ అధికారుల విషయంలో అచ్చొచ్చా, అంత నాది నాది నేను చెప్పినట్టే నడవాలంటాం. రైట్, అధికారులు ఆయన చెప్పినట్టే నడవాలి. కాకపోతే ప్రొసీజర్ ప్రకారం అయితే ముగ్గురు ఆ పొజిషన్కి సరిపడేటువంటి అధికారులను ఇచ్చే బాధ్యత చీఫ్ సెక్రటరీ, ఇంకోటి ప్రవీణ్ ప్రకాష్ విషయంలో వ్యక్తిగతంగా పోవటం. ఇప్పుడు చివరికి ఏమైంది, ఈయన అధికారం ఏంటో కూడా జనం చూశారు, జగన్ చూపెట్టాడు అక్కడ. అంతే కదా, ఈయన స్థాయి ఏంటో ఈయన అధికారం ఏంటో జగన్ చూపెట్టాడు ఈయనకి. ఇప్పుడు ఈయన చెప్పారని ప్రవీణ్ ప్రకాష్ నేను తీసేలా, గిరిజాశంకర్ నేను వీళ్ళని ఏం తీసేలా, ద్వివేదిని తీసేయలేదు. అదే సందర్భంలో ఈయన చెప్పాడని కలెక్టర్లు వాళ్ళనే తీశారు. అంటే ఈయన చట్టబద్ధమైన రూట్ ప్రకారం ఎన్నికల ఫీల్డ్లో ఉన్న అధికారుల మీద చర్య తీసుకునే అధికారం ఈయనకుంటారు. కానీ సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కెలికే అధికారం ఈయనకి లేదు. అది ఆయనకి చూపించారు. ఇప్పుడు అది జగన్ చూపించాడనే కాదు, జగన్ ఒక్కడే కాదు, మొత్తం అధికార యంత్రాంగం అంతా ఒక్కటయ్యారు. అందుకే నిమ్మగడ్డ తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన కనుక అధికారుల్ని తన వెంట తిప్పుకుంటూ జగన్ని ఆడుకునే ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ఫుల్గా ఉండేది. ఈయన అసలు ఒంటెత్తు బోకలకు పోయి కనబడ్డోన్నలా తీసి పడేస్తాననేటప్పటికీ ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు, అంతవరకు అయ్యింది. అందులో కూడా ఎక్కువ కాలం కాదు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తక్కువ. ఈయనంతా ఈ సైడ్ ట్రాక్ వ్యవహార యాక్టివిటీలే ఎక్కువ. గవర్నర్ బంగ్లాలో 8 ఏళ్ళు పనిచేశారు. ఏముంటాయి వాటిట్లలో? ఇప్పుడు అట్లాంటి వాటి దగ్గరకు వచ్చేటప్పటికి డిఫరెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది. అంటే అలాంటి వాటిట్లో చేసినప్పుడు ఏంటంటే ర్యాపో మెయింటెనెన్స్ ఉంటాయి అంతే ఆ ఉద్యోగాలు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ రాదు. దానివల్ల ఆ ర్యాపో మెయింటెనెన్స్లో ఈగోస్ వస్తాయి. ఏంటి గవర్నర్ కలవాలని నా పర్మిట్ తీసుకోకుండా ఎట్టొచ్చారు, నేను చెప్పాలి కదా. అదే ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. అది చివరిలో అర్థమయ్యి సరి చేసుకోవాల్సి వచ్చింది, బట్ అప్పటికే చాలా కాలం అయిపోయింది. అయితే ఇక్కడ ఇందులో ప్రజలకి ఇప్పటికీ ఇంకా క్లారిటీ రావట్లేదు ఏంటి అంటే, ఆ 360,000 మంది యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఓకే పిటిషనర్కి చొక్క ఎదురైందని అనుకోవాలి, అది ప్రభుత్వం వేసిన పిటిషన్ కాదు కాబట్టి, కోర్టులు జోక్యం చేసుకోవని తెలిసి వాళ్ళ పిటిషన్ వేయడమే అదే మనం తప్పుగా చూడాలా, లేదంటే ఆ బాధ్యతను ప్రభుత్వం కూడా ఎందుకు తీసుకోవట్లేదని ఏమన్నా ప్రశ్నించే అవకాశం ఉంటుందా? అది న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సిన వ్యవహారం. ఎందుకంటే 360,000 మంది అవుతుంది, 2019 ప్రకారమే లెక్కయి, అంటే అప్పుడు 2018 లెక్కయ్యచ్చు, ఎన్నికలు అయిపోయింది 2018 కదా, పెద్ద రకంగా మాట్లాడేశారు. ప్రాక్టికల్గా అయితే ఓకేనాయా, ఇంకా టైం ఉంది కదా, ఒక పక్కన రిజిస్టర్ చేయించుకోవచ్చు కదా, అంటే అయిపోతుంది కదా, ఇంకోటి కొంతమందికి వచ్చినాయి ఆ తర్వాత కూడా, వచ్చిన వాళ్ళ ఓటు హక్కు ఎందుకు చెడగొడతాం 2019 లెక్కల ప్రకారం వెళ్తామని? ఆ తర్వాత కూడా ఓట్లు వచ్చినాయి, మరి వచ్చిన వాళ్ళది హక్కు లేదు కదా, అదే ఎందుకు ఉండదు? ఆ జాబితా ప్రకారం ఓటర్లు లిస్ట్ వచ్చాక ఓటేసి అర్హత లేకపోయింది. అదే అదే అంటున్నా, నాకు అర్థం కాదు. అక్కడ సిల్లీగా ఎవడు కరెక్ట్ పాయింట్ రైజ్ చేయలేదు కానీ 2019 తర్వాత కూడా కొంతమందికి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను బెదవాడకు వచ్చా, నాకు ఇక్కడ ఓటు వచ్చింది, ఇప్పుడు నేను ఇక్కడ ఓటు వేయడానికి నాకు అర్హత లేదు, నువ్వెవరు చెప్పడానికి?
నేను పోటీ చేయడానికి అర్హత లేదా నువ్వెవరు చెప్పడానికి, మరి కార్డు ఎందుకు నాలుగు తీసుకోవడానికి? అంటే ఇక్కడ ఏంటంటే వాంటెడ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే ఓట్లు వచ్చినాయో వాళ్ళు ఓటు వేయడానికి లేదు రాజకీయంగా చూసుకుంటే. అదే ఇప్పుడు దానివల్ల కొత్తగా ఏమైనా పోద్దా? ఇంకా ఒకవేళ జగన్ వచ్చిన తర్వాత కనుక ఓట్లు వచ్చిన వాళ్ళల్లో జగన్ మీద వ్యతిరేకత ఉండొచ్చుగా. అంటే అలాగనే పాజిటివ్ కూడా ఉండదు. అదేనేది వ్యతిరేకత లెక్కనేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇళ్ళు అంటుంది ఏంటి, రాక్షస ప్రభుత్వం నడుస్తుంది, రాజక ప్రభుత్వం నడుస్తుంది, దుర్మార్గ ప్రభుత్వం నడుస్తుంది. మరి అప్పుడు యువత అంతా వ్యతిరేకిస్తారు కదా. అవును, అదే చెప్తే 2020 ప్రకారం తీసేయాలి. మరి వెళ్ళిపోవాలి కదా. అంటే మరి ఇళ్ళే నమ్మట్లేదు, అది ఇళ్ళు ఇచ్చే స్టేట్మెంట్. కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రాక్టికాలిటీకి భిన్నంగా వెళ్తుంది. కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి, ఇప్పుడు మొన్న కనుక బాంబే హైకోర్టులో ఇచ్చిన తీర్పులాగా ఉంటుంది. ఏది లైంగిక ప్రవర్తన గురించి ఇచ్చిన తీర్పు ఎట్లాంటిది, అట్లాగే నడిచిపోతున్నాయి ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు నాకు ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు నా చేతికి కార్డు రాలేదు, సరే కార్డు రాని వాళ్ళకి తొందరగా చూడండి అయ్యా అని చెప్పడం ఒక బాధ్యత. ఆల్రెడీ వచ్చింది నాకు, వచ్చినా కూడా 2019 వాళ్ళు ఎలౌడ్ అంటే ఎలాగుంటుంది అక్కడ? అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది. చివరి నిమిషంలో ఏమన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిలో మార్పు వచ్చిందనుకోవాలా? ఇందాక మీరు అన్నట్టు ఓకే, అది ఆయన వ్యక్తిగతమేమో వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఆయన ఎవరో చనిపోతే తూర్పుగోదావరి జిల్లాలో దైవ దర్శనాలు, ఈ మధ్యన దైవ దర్శనాలు కూడా ఎక్కువైనాయి. ఆయన మొన్న అన్నారు యాప్ కూడా దుర్గమ్మ అమ్మవారి సన్ని దగ్గర చేసామనేది, మొన్న తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవడం. అంటే ఇన్నాళ్ళుగా కమిషనర్గానే ఉన్నారు, ఇప్పుడు ఎన్నికల కమిషనర్, ఇన్నాళ్ళుగా లేనిది, ఇప్పుడు ఈ మార్పు ఏంటి? ఈ సాధారణంగా ఇప్పుడు అయిపోవచ్చింది ఆయన హోదాని ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు. ఇంతకుముందు ఎన్నికల కమిషనర్కి వెళ్తే కలెక్టర్లు ఎవరు పట్టించుకోడు, వెనకాల ఎవరు పెద్దగా ఉండరు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి వాల్యూ. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం, ముఖ్యమంత్రి వెళ్ళొచ్చు, ప్రధానమంత్రి వెళ్ళొచ్చు, కానీ అక్కడ మెయిన్ అట్రాక్షన్ ఎవరు? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. అట్లా పెళ్ళప్పుడు మాత్రమే వాళ్ళు, పెళ్ళి అయిపోయాక వీళ్ళు కూడా అక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకునే వాయిట్లో జనంలో నిలబడాలి. ఇక్కడ ఇప్పుడు ఈయన పెళ్లి కొడుకు, ఈయనకి ఇప్పుడు ఎక్కడికి పోయినా వాల్యూ ఇస్తారు. వీడప్పుడు అనుకోండి ప్రోటోకాల్ ప్రకారం విఐపీ బ్రేక్ వెళ్ళి రమ్మంటారు, ఇప్పుడు కొంచెం ఘనస్వాగతం లభిస్తుంది. ఇంతవరకు ఈయనకి ఆ హోదాలో 6 ఏళ్ల నుంచి, 2016 నుంచి కదా, ఇన్నేళ్లలో కూడా ఆ హోదాని పాపం అనుభవించాల, ఆస్వాదించాల, ఆ మర్యాదలు పొందాల. అంటే అనుభవించే అవకాశం ఆయన తెచ్చుకోలేదేమో. అట్లట్లాగా ప్రభుత్వం, ఇంత ముందున్న ప్రభుత్వంతో తగవ పెట్టుకునే ఉద్దేశం లేదా ఆయనకి. ఉండుంటే కనుక ఇంత గొడవ ఉండును, అసలు వీళ్ళు అడగడానికి ఏముండేది కదా ఛాన్స్. అప్పుడు ఉన్నప్పుడు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది పాపం ఆయన. ఇప్పుడు కొంచెం నోరు తెరిస్తే కనుక సపోర్ట్ చేయడానికి, అప్పుడు సైలెంట్గా ఉండమన్న వాళ్ళకే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ కోసం ఈయన సైలెంట్గా, ఇప్పుడు అప్పుడు సైలెంట్ అయ్యారు, ఇప్పుడు వైలెంట్ అయ్యారు. ఈ టైంలో ఆయన పవర్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం. ఏడబోయిన కలెక్టర్లు వాళ్ళందరూ సాల్యూట్ కొడతారు, పోలీసులు సెల్యూట్ కొడతారు, కూర్చోబెడతారు, సార్ అంటారు మంచినీళ్ళు కావాలి, టీ కావాలా ఉంటుంది, అట్లా గుడికి వెళ్తే ఏది ప్రత్యేక మర్యాదలు చేస్తారు. అంటే అధికారిక హోదా మర్యాదలన్నీ ఇప్పుడు పొందుతున్నారు. అది ఆ విధంగా అందుకోసం సర్దుకుపోయే ఆలోచన వచ్చిందా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు? ఎందుకు వివాదాలు? అట్లేం లేదు, అట్లా సర్దుకుపోయేటట్టు అయితే మళ్ళీ ఇవన్నీ చేయరు కదా. సర్దుకుపోవడం కాదు, కొన్ని అర్థం చేసుకుంటున్నారు ఆయన కూడా. ఏది ఇప్పుడు లైక్ అధికారులు అంటే 3 లిస్టు తీసుకోవాల్సింది, ప్రొసీజర్ ప్రోటోకాల్, అట్లాగే అందరినీ తీసిపడేసి అంటే తీసేయరు అనేది ఈయన కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు దాని మీద రేపు పొద్దున మళ్ళీ కోర్టు దగ్గరన పిటిషన్ ఉంది కదా, దాని తీర్పు వచ్చినప్పుడు క్లారిటీ వస్తుంది. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలను బేస్ చేసుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అని అనుకోవడానికి ఏమన్నా ఉందా? ఏకగ్రీవాలు అంటే వ్యతిరేకత పెరగడం ఎందుకు అవుతుంది? ఏకగ్రీవం అంటే వ్యతిరేకత, వాళ్ళు అనుకున్న స్థాయి ఏకగ్రీవాలు అయినట్టేనా? ఇప్పుడు అనుకున్న స్థాయి వాళ్ళు 200 సీట్లు అడిగినోడికి 100 వచ్చినాయి కాబట్టి అడు ఓడిపోయాడంటే అట్లాగా పాతికొచ్చినోడు మాట్లాడితే అట్లాగా. అక్కడ బేసిక్గా ఇక్కడైతే ఏకగ్రీవాలు అత్యధికం వాళ్ళకైనాయి కదా. అది నువ్వు మన లెక్క వేయాల్సింది గత ఎన్నికల్లో ఎట్లొచ్చినాయి. గత ఎన్నికల కంటే ఇప్పుడు డబ్బులే వచ్చినాయి ఏకగ్రీవాలు చాలా చోట్ల. అది అధికార పక్షానికి సపోర్ట్. సేమ్ టైము మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో అయితే హింసాకాండ ద్వారా కూడా 10% దాకా జరిగినాయి. ఇప్పుడు అట్లా లేదు, అక్కడ 10-20% హింసాకాండ ద్వారా ఏకగ్రీవం చేసుకుని ఇప్పుడు అట్లాంటివి చాలా తక్కువ. ఇప్పుడు బెదిరింపులు ఉన్నాయి లేవని, కానీ ఇంకా బెదిరాడంటాడు ఇంకా రాజకీయాలకు అనవసరం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజానికి బెదిరిపోతాను, ఇంట్లో కూర్చుంటానని ఒకటి రాజకీయానికి ఎందుకు? నిలబడేవాడు ఉండాలి కదా, నిలబడ్డం జాతకాను మనం ఎందుకు నమ్మాలి జనం?
అంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువ అయినట్టు కనిపిస్తున్నాయి వైసీపీకి ఏకగ్రీవాలు. చిత్తూరు జిల్లాలో ఏమన్నా తెలుగుదేశం పార్టీ వీక్ అయిందా అంటే ఓవరాల్గా చూసి? తెలుగుదేశం చిత్తూరు ఎప్పుడూ స్ట్రాంగ్ కాదు, ఒక్కసారి మధ్యలో వచ్చినప్పుడు తప్పించి. తెలుగుదేశం పార్టీ గట్టి స్ట్రాంగ్ ఎప్పుడైనా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉంటుంది, గోదావరి జిల్లాలో ఉంటుంది. చిత్తూరు రాయలసీమలో ఎప్పుడు వీకే, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి టచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటుంటే ఏకగ్రీవాలు దాదాపుగా గతంతో కంపేర్, అంటే మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీల టైంతో కంపేర్ చేస్తేనేమో తగ్గినాయి. అదే సందర్భంలో గతంతో అంటే ఇప్పుడు దీంతో లెక్క వేయడానికి లేదు, ఇది ఒక ఫేజే కదా. టోటల్ 5 ఫేజ్ ఈ మూడు ఫేజులు అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుంది ఓవరాల్ ఏకగ్రీవాల పర్సంటేజ్ ఎంత అనేటువంటిది. 30% దాటిందంటే మొన్నటికంటే ఎక్కువ దాటినట్టు. ఇప్పుడు మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలో 30% దాటినాయి కదా, ఆ టైప్లో అయినట్టు. అదే కనుక 10%, 15% దగ్గర ఆగినాయి అనుకోండి, అప్పుడు లెక్క. ఇప్పుడైతే 20% ఉన్నాయి చాలా చోట్ల వివిధ జిల్లా. 20% అంటే మన జెడ్పీటీసీలకు వచ్చినటువంటిది ఏకగ్రీవం. అంటే మళ్ళీ రేపు జెడ్పీటీసీలకు అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేనే ఇప్పుడు ఈ పంచాయతీలు టోటల్గా అయిన తర్వాత ఫస్ట్. కాబట్టి ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఈ ఏకగ్రీవాలు అనేది ఒక పార్ట్స్. నెక్స్ట్ చూడాల్సింది అసలు దాంట్లో గెలవటం. అసలు దాంట్లో గెలుపు కనుక 80% పైన ఉందనుకోండి, అప్పుడు ప్రతిపక్షం మాట్లాడేదానికి వాల్యూ ఉండదు. అదే ఏ 50%, 60% దగ్గర ఉందంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినట్టు. 50-60% కనుక గెలుచుకుంటే 60-70 గెలిచినా కూడా ప్రభుత్వపు ఫెయిల్యూర్ ప్రారంభమైనట్టు. 80 దాటిందంటే కనుక ఆటోమేటిక్గా ప్రభుత్వం సక్సెస్ అయినట్టే. 90 దాటిందంటే ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయినట్టు. అది చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్నికల సమరం, పంచాయతీ ఎన్నికల సమరం అయితే కొనసాగుతుంది. ఏకగ్రీవాల జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుంది అనేది ప్రజలే డిసైడ్ చేయాలి. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.